సార్ పాప పేరు శ్వేత ఫస్ట్ స్టాండర్డ్ చదువుతోంది స్కూల్ వ్యాన్ దిగి ఒంటరిగా వెళ్ళింది డ్రైవరు చూసుకోలేదు సరే సార్ కొంచెం తొందరగా చూడండి శ్వేత ఏమైనా అక్కడికి వచ్చిందామా అక్క ఆ గుండు మంద మీ నంబర్ ఉందా నా దగ్గర ఎలా ఉంటుంది డైరీలో ఉందేమో చూడండి రాలేదా అయ్యో ఎక్కడికి వెళ్ళినా చెప్పేస్తుందా ఇప్పుడు ఏమైనా ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళుంటుంది పిల్లకి వెళ్ళడానికి అదేమైనా కాలేజ్ చదివే పిల్ల పాప వచ్చేస్తుందిలే మాను ఏడవకమ్మా శ్వేత ఎక్కడికి వెళ్ళావమ్మా ఎక్కడికి వెళ్ళావు మీరేం భయపడకండి దారి తెలియక నిలబడుంటే స్టేషన్ నుంచి తీసుకొచ్చాను ఓ సెప్పిచ్చు దాని రైల్వే స్టేషన్ కి ఎందుకే పోయావు రైల్వే స్టేషన్ ఏం కాదండి వచ్చేసిందా ఆంటీ అమ్మా వచ్చేసింది కదా ఎందుకు ఇంకా అరుస్తావు దేవుడిలా వచ్చి బిడ్డని కాపాడారయ్యా రండి బాబు డైరెక్ట్గా ఇంటికే కదా రావాలి నిన్నెవరు వ్యాన్ దిగమంది నేను కావాలని దిగలేదమ్మా డాడీ లాగా ఒకరు కనిపించారు దిగి దగ్గరకు వెళ్ళి చూస్తేనే అర్థమైంది అది నాన్న కాదు పసిబిడ్డ కూడా కనిపించకుండా ఏం పని చేస్తున్నారో ఏమో పోలీసోడికిచ్చి పెళ్లి చెయ్యకండి చెయ్యకండి అన్నాను విన్నారా ఏదో సిఆర్పిఎఫ్ పోలీసు మంచి ఉద్యోగం మంచి జీతం అన్నారు ఏమైందో చూసారా సంవత్సరానికి ఒక ఊరు చెప్పున ట్రాన్స్ఫర్ల మీద తిరుగుతూ ఉన్నాడు రోడ్ లో పోయే వాడికి ఉన్న కనికరం కూడా ఆ మనిషికి లేదు మీరు కూర్చోండి ఆ మనిషి ఈ మనిషి అన్నదమ్మా నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదంటే చెప్పు వెళ్ళిపోతాను ఆయనకిచ్చి పెళ్లి చేసే ముందు ఉండాలి ఇప్పుడు మాట్లాడి వచ్చింది కదా ఇంకా ఎందుకు వాగుతావు ఆయన వచ్చారు కాఫీ టీ కావాలని అడిగావా పాయింట్ ఏమండి పోలీస్ ఉద్యోగం ఏమి అంత దారుణమైంది కాదండి కరెక్టేనండి కానీ సంవత్సరానికి ఒక్కసారి ఇంటికి వస్తే ఎలా ఆయనకు కూడా ఒక కుటుంబం ఉందని గుర్తుండాలి కదా అవును మీరేం చేస్తుంటారు అది నేను మీరేం చేస్తున్నారు నేను దేవసహాయం హాస్పిటల్లో నర్స్గా చేస్తున్నాను మీరు నేను పోలీస్ ఉద్యోగం లాంటిది కాకుండా మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను మీ హాస్పిటల్లో ఏదైనా డాక్టర్ ఉద్యోగం ఉంటే చెప్పండి చక్కగా చేస్తా కాఫీ బాగుందండి ఇది టీ కూడా బాగుంది సరిగ్గా వ్యాపారస్తుల్లా మాట్లాడుతున్నావే నటించి గానీ క్యారెక్టర్ లో జీవించుకో మనం ఎందుకు వచ్చామో తెలుసు కదా ఇక్కడ నీకు ఎదురుగా ఉండే ఏటీఎం లో దొంగను పట్టుకోవడానికి మాత్రమే వచ్చాం మనం డ్యూటీ టైమ్ లోనే వస్తావా ఏంటమ్మా ఇది చాలా పెద్ద తప్పు కదమ్మా సార్ సన్గ్లాసులు సార్ సార్ హలో ఆ రోజు ఏదో మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నా అన్నారు ఏ ఈ ఉద్యోగానికి ఏంటి తక్కువ నాకు సంబంధించి ముష్టెత్తకూడదు అబద్ధం చెప్పకూడదు దొంగిలించకూడదు అంతే ముష్టి ఒక్కసారి ఓకే అబద్ధం కూడా రెండు మూడు సార్లు చెప్పొచ్చు దొంగతనం చేయకూడదు అంతే అది సరే ఒకటమ్మితే ఎంత మిగులుతుంది 5 రూపాయలు దొరుకుతాయండి ఇవాళ ఈవినింగ్ లోగా 100 రూపాయలు టర్న్ అవుట్ చేసేస్తాను సరే నాతో రండి నేను హెల్ప్ చేస్తాను ఒక ప్రొఫెషనల్ నేనే ఇంత కష్టపడుతున్నా సున్నితమైన వాళ్ళు మీకెందుకండి ఈ శ్రమ మీరు వెళ్ళండి నేను చూసుకుంటా మా అక్క కూతురిని ఇంటికి తీసుకొచ్చి దించారు మీకోసం ఈ మాత్రం చేయలేనా రండి నా బైక్ లో వెళ్దాం నేను మీతో ఈ బండి మీద కూర్చుని మన ఇద్దరం కలిసి వెళ్ళి చోట్ల అమ్మబోతున్నాం అరే అంకుల్ కళ్ళకి చల్లదనే అనిస్తుంది సన్ గ్లాస్ ఎండవేడి నుంచి కాపాడుతుంది ముసలి వాళ్ళని కూడా యంగా చూపిస్తుంది సన్ గ్లాస్ అవును అంకుల్ అవును ఈ కళ్ళజోడు కాసేపు వేసుకున్నారంటే మీరు ఎవరిని చూస్తున్నారో ఎవరికీ తెలియదు మరి ఎక్కువసేపు పెట్టుకుంటే మీకే తెలియదు సార్ ప్లీజ్ సార్ ఇది ఒక్కసారి చూడండి సార్ మంచి క్వాలిటీ చూడండి సార్ ఒకే ఒకటి కొనండి సార్ 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 ప్లీజ్ మొహం అంతా కొవ్వు పట్టిన అంకుల్ ఈ మొహానికి కళ్ళజోడు పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది తెలుసా అరే ఆంటీ ఆంటీ ఒక్కటి తీసుకోండి ఆంటీ అవునా ఆంటీ యు ఆంటీ మీ ఆల్సో ఆంటీ మీరు కొంచెం మాట్లాడుకుంటూ ఉంటారా
నా కోసం తీసుకోండి ఆంటీ. సరే ఇవ్వమ్మ. థ్యాంక్ యూ ఆంటీ. ఇంకా రెండు ఉన్నాయిగా. ఉండండి, ఇంకో ఇద్దరు దొరకపోతారా ఏంటి? దొరికారండు. ఎవరు? మేడం. ఇదిగో మా పచ్చిరా, మేడం అని పిలుస్తుంటే వెళ్ళిపోతారేంటి? ఇవ్వండి. చచ్చాను మమ్మీ. మేడం, ఈ రెండు కళ్ళ చోళ్లే మిగిలాయి, ఈయన కోసం కొనండి మేడం. పాపం వీళ్ళ అమ్మగారు మెంటల్ పేషెంట్. అయితే మరి సిస్టర్ లేచిపోయింది, లవ్ మ్యారేజ్. ఇవి అమ్మితేనే వాళ్ళ అమ్మని కాపాడుకోగలుగుతాడు. కొనుక్కోండి మేడం ప్లీజ్. సరే, ఇది అమ్ముకుని వాళ్ళ అమ్మని కాపాడుకోండి. డబ్బు ఇవ్వమ్మా. ఉంటాడు. మా ఈ మధ్య పరిచయం అయిందమ్మా. అంతే. ఏమే, నువ్వు ఏదైనా బాగేవా? నేనేం బాగలేదే, మీరిద్దరు లవ్ లో ఉన్నారని చెప్పాను. భయపడకు, కానీ అమ్మకి ఆ అమ్మాయి నీ లవ్వర్ అని డౌట్. అది ఇంకా నాకే డౌట్. ఎక్కడ్రా పట్టావా అమ్మాయిని? ఫిషిష్ బుక్ లోనా? మా, అది ఫేస్బుక్ అమ్మా. ఒప్పుకున్నావంటే నిజమే కదా. నీకెలా చెప్పాలో తెలియట్లేదే. ఇప్పుడే ప్రయత్నిస్తున్నా, ఏదైనా డెవలప్మెంట్ ఉంటే చెప్తా. సరేమ్మా, నీ లవ్ కి హెల్ప్ చేయడానికి ఏదో ఒక గొట్టంగాడు తప్పకుండా దొరుకుతాడులే. సైబర్ శంకర్ అనే ఈ శంకర నారాయణ్ ఫేస్బుక్ లో వేల మందితో స్నేహం పెంచుకుని మోసాలు చేయడం, దారుణాలు చేయడంలో పెద్ద కిలాడి యువరానర్. మా క్లయింట్ తో అతను తాను ఒక కంప్యూటర్ ఇంజనీర్ అని చెప్పి కోట్ల రూపాయలకు అధిపతులను కూడా చెప్పి మోసం చేశాడు యువరానర్. చిన్న కరెక్షన్ యువరానర్, ఇతనే ఫేస్బుక్ లో ముందుగా ఫ్రెండ్స్ అని రిక్వెస్ట్ అడిగాడు. నేను అప్సెట్ మాత్రమే చేశాను. అప్సెట్ చేయడం నేరమా యువరానర్? అద్దు దాటి మాట్లాడకండి, అడిగిన దానికి మాత్రం ఆన్సర్ చెయ్యండి. మీరు అతని ఇంట్లో డబ్బు నగలు దొంగలించారా? ట్రూ, కానీ ఈ నేరం ఒంటరిగా చేయలేదు, ఈయనతో కలిసే చేశాను. ఈయన నాకు పార్ట్నర్. ఐమే కరెక్ట్? మీరేమంటున్నారు? మీకు అర్థం ఎలా చెప్తాను యువరానర్, ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయిన మొదటి వారంలోనే దిస్ ఇస్ మై ఫ్యామిలీ, దిస్ ఇస్ మై హౌస్ మొత్తం వివరాలు అడ్రస్ తో ఫోటో పెట్టేసి నాలో దాగి ఉన్న అత్యాసను ఇతనే తట్టి లేపాడు. ఆ తర్వాత ఒకరోజు నేను కుటుంబంతో గోవా వెళ్తున్నాను, 3 రోజుల్లో తిరిగి వస్తాను, ఐ మిస్సింగ్ మై హోమ్ అని పెట్టారు మేడం. నేను మిస్ చేయకూడదని వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో నెట్ ఆన్ చేశాను మేడం. కుటుంబంతో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు, నేను కూడా చక్కగా ఎంజాయ్ చేయండి కమెంట్ పెట్టాను. తర్వాత అతను కొనుక్కున్న బ్రాందీ తాగి నేను కూడా చక్కగా ఎంజాయ్ చేశాను మేడం. 3 రోజుల తర్వాత బ్యాక్ టు వైజాగ్ అని పెట్టారు, దాంతో నేను అన్ని ప్యాక్ చేసుకున్నాను, ఆన్ ది వే హోమ్ అని చెప్పారు. నేను బాతి చేసుకున్నది తుడిచి ఎస్కేప్ అయ్యాను. ఇప్పుడు చెప్పండి యువరానర్, నేను చేసింది తప్పైతే ఇతను కంపెనీ ఇచ్చింది కూడా తప్పే కదా? అవును. అదేంటి మీ మొహం మీద గాయం? ఏమైనా జారి పడ్డారా? అవును మేడం, అలాగే చెప్పమన్నారు. ఎవరు చెప్పమన్నారు? ఆ హెడ్ కానిస్టేబుల్. ఆయన కుటుంబంలో ఏం సమస్య గానీ నాకు లెఫ్ట్ రైట్ ఇచ్చేశారు. దొంగనాయాలు ఇరికిచ్చేసాడే. ఏంటి కొట్టారా? లేదు మేడం, నగలు రికవరీ చేసే ముందు. ఆయన కొట్టారా చెప్పండి. లేదు, నగలు రికవరీ. కారణాలొద్దు చెప్పండి. బరే గొడ్డుని కొట్టినట్టు కొట్టేశారు. కొట్టేసి నన్ను ఆ మాట కూడా అన్నారు మేడం. నన్ను ఉద్యోగానికి తీసేస్తారా? అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? టీవీలో క్యాంపెయినింగ్ చేసుకోండి. మీకు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను, ఇదే చివరిసారి. ఓకే మేడం. ముందు ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపించండి. ఓకే మేడం. సమరసింహ, ఇవ్వండి మీ సొంత ఖర్చుతో. ఓకే మేడం. చంకీ హాస్పిటల్ ఫ్రీ ట్రీట్మెంట్. అయ్యో, ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు మై చైల్డ్. ఏంటి మరి, వీడు మనం లోపలి ఎక్కిస్తే నువ్వు ఇక్కడ షేక్ హ్యాండ్ ఇస్తావు ఏంటి? హెడ్ అన్నా, ఇతను మనల్ని ఇరికించలా, మిమ్మల్ని. తర్వాత ఇంకో విషయం, వీడిని ఒక పెద్ద హాస్పిటల్ లో అడ్మిట్ చేయించి మీ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ చేయించమన్నారు. బిజీ షెడ్యూల్ లో దివ్యని ఎలా కలవాలనుకున్నా, బట్ ఈ శంకర్ బుజ్జిగాడు నాకు మంచి రూట్ చూపించాడు. ఎవడి కొంపలు తగలపడ్డా పర్లేదు, నీకు మాత్రం పగలే ఫస్ట్ నైట్ జరగాలంటావు అంతేగా? ఆఫ్ కోర్స్ యా.